సృష్టికి మూలం ఓంకారం ఆ ఓంకారానికి ప్రతిరూపం పరమేశ్వరుడు అందుకే ఆయన ఓంకారేశ్వరుడయ్యాడు నర్మదా నదీమ తల్లి ఒడ్డున ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ఓంకారేశ్వర క్షేత్రం విరాజిల్లుతోంది ఓంకారం పరమేశ్వరుడి ఆత్మస్వరూపం ఆత్మ పరమాత్మలకు ప్రతీకగా పరమశివుని వరంతో జ్యోతిర్లింగం రెండుగా చీలి ఒకటి ఓంకారేశ్వర్ ప్రణలింగంగా మరొకటి మమలేశ్వర జ్యోతిర్లింగంగా ఆవిర్భవించింది ఈ క్షేత్రంలో స్వామివారు రెండు జ్యోతిర్లింగాల రూపంలో పూజలు అందుకోవడం విశేషం ఇక అతి పురాతన జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఓంకారేశ్వర పుణ్యక్షేత్రం భక్తుల పాలిట ఇల కైలాసంగా చెబుతుంటారు ఈ ప్రధాన ఆలయంలో పరిశుద్ధనాథ్ వైద్యనాథ్ మహాకాళేశ్వర్ కేదారేశ్వరనాథ్ గుప్తనాథ్ పేర్లతో వివిధ ముఖాలయాలు ఉన్నాయి ఈ ఐదు ఆలయాలను పంచలింగధామాలుగా పిలుస్తారు నిత్యం నర్మదా నదీ జల ప్రవాహంతో పునీతమయ్యే ఈ దివ్యధామాన్ని ఒకసారి దర్శించిన చాలు జన్మధన్యమైనట్లే మొదట ఓంకారేశ్వరిని అనంతరం మమలేశ్వరిని దర్శించుకుంటే పుణ్యఫలం దక్కుతుందని ప్రాశస్తం ఇక స్థల పురాణం విషయానికొస్తే పూర్వం స్వర్గాన్ని దానవులు ఆక్రమించుకుని దేవతలను హింసలకు గురిచేసిన సమయంలో ఇంద్రుడు పరమేశ్వరిని పూజించాడు జువదీశ్వరి పడిన ఓంకారేశ్వరుడు పాతాళలోకం నుంచి లింగాకారంలో వెలిసి దానవుల బారి నుంచి స్వర్గాన్ని రక్షించి తిరిగి దేవతలకు అప్పగిస్తాడు నర్మదా నది తీరాన బ్రహ్మ విష్ణువులు కూడా కొలువై ఉండడంతో ఈ క్షేత్రాన్ని త్రిపుర క్షేత్రం అని కూడా అంటారు బ్రహ్మ వెలిసిన క్షేత్రాన్ని బ్రహ్మపురి విష్ణువు వెలిసిన క్షేత్రాన్ని విష్ణుపురి అంటారు ఆ పరమేశ్వరుడు వెలిసిన క్షేత్రాన్ని రుద్రపురి అని పిలుస్తారు ఆ రుద్రపురిలోనే మమలేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది పురాణకాలంలో మాందతరాజు ఇంద్రుని ఆశిస్సులతో రాజ్యాధికారాలను స్వీకరిస్తాడు అతను పరమశివ భక్తుడు నిత్యం ఆ పరమేశ్వరిని పూజిస్తూ ఉంటాడు నర్మదా నది పవిత్ర జలాలు పర్వతాలపై నుంచి వెలువడి ఆ ఓంకారేశ్వరిని నిత్యం అభిషేకిస్తాయి తర్వాత కాలంలో మాంధత ఈ పవిత్ర స్థలాన్ని తన రాజధానిగా ప్రకటించాడు ఈ ప్రదేశాన్ని ఓంకార మాంధతగా కూడా పిలుస్తారు ఓంకారేశ్వరుడు కొలువయున్న ఈ పర్వతంపై అగస్త్యుడు లాంటి గొప్ప మనుషులందరూ ఈ ప్రదేశంలో తపస్సును ఆచరించారని పురాణాలు చెబుతున్నాయి ఇక ఈ ఆలయ విశిష్టత విషయానికి వస్తే ఓంకారేశ్వర దేవాలయాన్ని మాంధత నిర్మించగా తర్వాతి కాలంలో వివిధ రాజ్యవంశాలు ఆలయాన్ని పునర్నిర్మించాయి రాణి అహల్యాదేవి హోల్కర్ ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు చేయించారు ఇక్కడ ఆలయ గోపురం ఒక పక్క కువరిగి ఉంటుంది ఈ క్షేత్రంలో స్వామి వారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు ఆర్జిత సేవలుగా పరిగణిస్తారు ఓంకారేశ్వర దర్శన అనంతరం భక్తులు నర్మదా నది అవతల వైపున ఉన్న మమలేశ్వర స్వామిని దర్శించుకుంటారు మమలేశ్వర ఆలయంలో సైతం ఉపలయాలు ఉన్నాయి గర్భాలయంలో మమలేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిస్తాడు ఈ స్వామి వరనే అమలేశ్వరుడు అని కూడా అంటారు ఈ రెండు పవిత్ర లింగాలను దర్శించటంతనే తమ జన్మ ధన్యమవుతుందని భక్తులు పరవశులవుతారు ఇక ప్రతి ఏడాది ఇక్కడ శ్రావణ మాసంలో జరిగే శ్రావణ మేళ ప్రత్యేకమైంది ఒక పడవలో ఓంకారేశ్వరుడు మరో పడవలో మమలేశ్వరుడు కొలువుదీరి నర్మదా నదిలో మేళతాళాల నడుమ జలవిహారం చేస్తారు అనంతరం నది మధ్యలో ఒకచోట ముమ్మాలు ప్రదక్షిణ చేస్తారు శ్రావణ మాసంలో ఆఖరి సోమవారం జరిగే ఈ వేడుకకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు ఉత్సవాల విషయానికి వస్తే శ్రావణ మాసంలో తిరునాళ్లు కార్తీక మాసంలో ప్రత్యేక ఉత్సవాలు మాఘమాసంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత శోభాయమానంగా నిర్వహిస్తారు ఈ వేడుకలకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు ఇక ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి ఈ క్షేత్రం డెబ్బై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ముంబై ఢిల్లీ గ్వాలియర్ భోపాల్ నుంచి ఇండోర్కు విమాన సర్వీసులు నడుపుతున్నారు ఇండోర్ నుంచి ఉజ్జయిని కాండ్వాకు బస్సు సర్వీసులు నడుపుతూ ఉన్నారు హైదరాబాద్ నుంచి అయితే ఏడు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది నేరుగా భోపాల్ లేదా ఇండోర్ వెళ్లి ఇక్కడ నుంచి ఓంకారేశ్వర్కు వెళ్లవచ్చు సో చూసారు కదండి ఆ పరమేశ్వరుడు వెలిసిన ఓంకారేశ్వర ఆలయాన్ని మీరు కూడా దర్శించుకుని మీ జన్మ చరితార్థం చేసుకోగలరని ఆశిస్తున్నాం